బంధం కూడా పక్షిలాంటిదే, నిర్లక్ష్యం చేస్తే ఎగిరిపోతుంది, గట్టిగా పట్టుకుంటే చనిపోతుంది, ప్రేమతో జాగృతగా పట్టుకుంటే మనతోనే ఉంటుంది. కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి ఎక్కువ. ఎంత కాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచి చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు. మన అనుకునే వారు నిన్ను వదిలి వెళ్ళిపోతే నువ్వేం చేస్తావు అని ఒకరు అడిగితే అద్భుతమైన జవాబు ఏంటి అంటే, మన వాళ్ళు అయితే నన్ను వదిలి వెళ్ళిపోరు, వదిలి వెళ్ళే వాళ్ళు మన వాళ్ళు కానే కారు. ప్రేమించిన అమ్మాయి విషయంలో మాత్రం కష్టపడి గొడవ పెట్టుకొని అలిగి మరీ అమ్మా నాన్నలను ఒప్పించి పెళ్లి చేసుకుంటున్నాం, కానీ అమ్మా నాన్నల విషయంలో అదే అమ్మాయిని ఒప్పించలేక వాళ్ళని అనాథాశ్రమాల్లో వేస్తున్నాం. ప్రపంచంలో ఏ అమ్మాయి గురించి అయినా పూర్తిగా తెలవనిదే వాళ్ళ స్వభావం గురించి కానీ వారి ప్రవర్తన గురించి కానీ చెడుగా మాట్లాడే అర్హత ఎవరికీ లేదు. అలా చెడుగా మాట్లాడితే తను ఈ లోకంలో లేకున్నా చెయ్యని తప్పుకి కూడా శిక్ష అనుభవిస్తూనే ఉంటుంది. నీ కష్టాన్ని చూసి ఇంకెవరో నవ్వితే నవ్వని, ఏం పర్వాలేదు, కానీ నువ్వు మాత్రం ఇంకొకరి కష్టాన్ని చూసి ఎప్పుడూ నవ్వకు. ఒకప్పుడు పెద్దవాళ్ళని గౌరవించడం అంటే కనీసం లేచి నుంచునేవాళ్ళు, ఇప్పుడు చెవిలో ఉన్న ఇయర్ ఫోన్స్ తీస్తే చాలు గౌరవించినట్లే. నీ కుటుంబంతో నువ్వు ఆనందంగా ఉండకపోతే ఈ ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా ఎంత సంపాదించుకున్నా ఆనందాన్ని పొందలేవు. అదే నీ కుటుంబంతో ఆనందంగా ఉండి చూడు, నీ కుటుంబమే ఓ పెద్ద ప్రపంచంలా అనిపిస్తుంది, ఆ ఆనందమే వెలకట్టలేని సంపాదనలా కనిపిస్తుంది. మనల్ని ఎప్పుడు తలుచుకునే ఓ మనసు, మన కోసమే వెతికే ఓ ప్రాణం, మన కోసం వేచి చూసే ఒక జీవితం దొరకడం నిజంగా అదృష్టం. ప్రేమించడం కన్నా కూడా ఇంకొకరి ప్రేమ పొందడం ఒక వరం. బంధం విలువ తెలియని వారికి నీ స్థానం ఎంత గొప్పదైనా దిగజారిపోవాల్సిందే. మనసు విలువ తెలియని వారికి నీ మనసు ఎంత పంచినా దూరంగా ఉండిపోవాల్సిందే. గతాన్ని మర్చిపోకూడదు. కొందరికి గతం మంచి భవిష్యత్తు అవుతుంది, కొందరికి జీవితమే గతం అవుతుంది. గతం ఎప్పుడు జీవితం కాకూడదు, భవిష్యత్తు అవ్వాలి. గతాన్ని కోపంగా తీసుకుంటే మంచి భవిష్యత్తు అవుతుంది, శాపంగా తీసుకుంటే అసలు భవిష్యత్తే ఉండదు. కొన్నిసార్లు ఒంటరిగా ఉండటమే మంచిది అనిపిస్తుంది. ఎవరి మాటలకు బాధపడనవసరం లేదు, మన కారణంగా ఎవరూ బాధపడనక్కర్లేదు. గుర్తుకు రావడం గొప్ప కాదు, మరవకపోవడం గొప్ప. ఎందుకంటే గుర్తుకు రావడం మెదడు చేసే పని, మరవలేకపోవడం మనసు చేసే పని. మనం ఉండవలసింది మెదడులో కాదు, వాళ్ళ మనసులో ఉండాలి. కనపడని కన్నీళ్లు వెనుక కనిపించే నవ్వు ముందు మనిషికి తెలియని బాధలు ఎన్నో, మనసు చెప్పలేని కన్నీళ్లు ఎన్నో. ఒక మనిషిని మనం ప్రేమిస్తే వాళ్ళు చేసే తప్పుల్ని కూడా క్షమించగలగాలి, లేదా మనం ప్రేమించట్లేదని ఒప్పుకోవాలి.